ఏపీ ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలను విడుదల చేశారు ఆ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. మోటార్లు యంత్రాలకు పూజలు చేసి సాగు తాగునీటిని వదిలారు. మొదటి విడతలో పోలవరం కుడికాలువ నుంచి 1000 క్యూసెక్ల నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేశారు. తాగు సాగునీటి అవసరాల మేరకు విడతల వారీగా నీటిని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు అధికారులు. ఇంకా చమ్మ శ్రీకాంత కళ్యాణ దేణ దేర్థనా.